హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ మిక్చర్స్. నేను మీ లక్ష్మీ ప్రసన్నన్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చూడబోయే రెసిపీ పిల్లల కోసం ఎగ్ రైస్ అన్నమాట. పిల్లలు బాయిల్డ్ ఎగ్ తినడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి ఇలా రైస్ చేసి పెడితే ఈజీగా తినేస్తారు. అది ఎలాగో చెప్తాను చూడండి. ముందుగా మనం వాళ్ళకి పెట్టే రైస్ని సపరేట్ చేసి అలాగే ఎగ్ని బాయిల్ చేసి ఎగ్ నుంచి ఎల్లోని సపరేట్గా పెట్టి మిగతా వైట్ ఎగ్ని పీసెస్ కింద కట్ చేయండి. నువ్వు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా సపరేట్గా చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం. ఎందుకంటే ధనియాలు జీలకర్ర డైజెషన్కి మంచిది కాబట్టి ఇవి అందులో వేసి ఆయిల్లో అది కొంచెం ఫ్రై చెయ్యండి. అవి ఫ్రై అయిన వెంటనే మనం ఎగ్ ఉంది కదా అందులో ఫస్ట్ ఎల్లో ఎగ్ని తీసి అందులో వేసి దాన్ని సపరేట్ చేసేసి అప్పుడు వైట్ ఎగ్ని కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయండి. ఎక్కువ డీప్గా అవసరం లేదు, ఎందుకంటే మనం బాయిల్డ్ ఎగ్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి జస్ట్ కలర్ అలా అంటుకునేంత వరకు చేస్తే సరిపోతుంది. అలా చేసిన తర్వాత ముందుగా మనం రెడీగా పెట్టుకున్న రైస్ని అందులో వేసి మిక్స్ చేసిస్తే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ వితిన్ మినిట్స్లో అయిపోతుంది. వాళ్ళు పేచి పెట్టినప్పుడు మనం ఇలా చేసి పెడితే అస్సలు గొడవ చేయకుండా తినేస్తారనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ పిల్లలకి కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్.